తెలుగులో టెక్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను వాసు, మీరు చూస్తున్నారు టెక్నికల్ గురు. నేను ఈపొద్దు మళ్ళీ ఒక కొత్త ఫోన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈపొద్దు మేము ఏసూ జెన్ ఫోన్ మ్యాక్స్ M2 గురించి తెలుసుకుంటున్నాము. ఈ ఫోన్ చూసారంటే మీరు M1 కంటిన్యూషన్ అనే చెప్పొచ్చు. సో ఈ ఫోన్లో మీరు ఆప్షన్స్ గురించి చూసారంటే చాలా ఆప్షన్స్ యాడ్ అయింది అనేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలా అయితే రండి, టైం వేస్ట్ చేయకుండా ఈ ఫోన్ ఫీచర్స్ ఏమి, స్పెసిఫికేషన్ ఏమి, అలాగే ఈ ఫోన్ ప్రైస్ ఏమి అనేసి డీటెయిల్గా తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ ఫోన్ గురించి బ్రీఫ్గా మీరు చూసారంటే ఈ ఫోన్లో M1 లాగా ట్రెడిషనల్ డిస్ప్లే లేదు. ఈ ఫోన్లో మీరు నోచ్ డిస్ప్లే చూడొచ్చు. ఇంకా ఈ ఫోన్ కెమెరా గురించి చూసారంటే లో లైట్లో మంచి ఫొటోస్ తీయొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 660 కొత్త ప్రొసెసర్ని ఇంట్రడ్యూస్ చేసినారు. అలాగే ఈ ఫోన్లో మీరు స్పీకర్స్ చూసారంటే డైనమిక్ స్పీకర్స్ ఇచ్చినారు, చాలా మంచి సౌండ్ వస్తుంది అనేసి చెప్తున్నారు ఫ్రెండ్. ఇంకా ఈ ఫోన్ ఒక్కొక్కటి ఫీచర్ చూసారంటే, ఫస్ట్ మేము ఈ ఫోన్ బిల్డ్ గురించి చూసారంటే ఫ్రంట్ గ్లాస్ ఇచ్చిండరు, అలాగే ప్లాస్టిక్ బాడీ మీరు దీంట్లో చూడొచ్చు. అల్యూమినియం బాడీ ఇచ్చింటే బాగుంటుండే, ఇక్కడ చూసారంటే ప్లాస్టిక్ బాడీనే ఇచ్చినారు, మీరు దాంతోనే సరిపెట్టుకోవాలా. ఫోన్ వెయిట్ చూసారంటే 175 grams వెయిట్లో ఈ ఫోన్ మీకు ఇది వస్తుంది. ఇంకా ఈ ఫోన్లో మీరు డ్యూయల్ సిమ్ యూజ్ చేయొచ్చు, అలాగే రెండు సిమ్లను మీకు 4G నెట్వర్క్ని అట్ ఏ టైం యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా చూసారంటే మీరు ఈ ఫోన్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్. అంటే మీరు సిమ్ ట్రైని ఓపెన్ చేస్తే దాంట్లో మీకు 3 slots దొరుకుతుంది, రెండు సిమ్ కార్డ్ అలాగే ఒక మెమరీ కార్డ్ ఒకేసారి మీరు యూజ్ చేయొచ్చు అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ ఫోన్ బిల్డ్ గురించి. ఫ్రెండ్స్, ఈ ఫోన్ డిస్ప్లే గురించి మీరు చూసారంటే IPS LCD కెపాసిటివ్ టచ్ స్క్రీన్ మీరు ఈ ఫోన్లో చూడొచ్చు. అంటే ఇంకా ఈ ఫోన్ స్క్రీన్ చూసారంటే 6.25 inches స్క్రీన్ దీంట్లో ఇచ్చినారు. లేటెస్ట్ ట్రెండ్ ఏముంది, నోచ్ డిస్ప్లే, అది కూడా ఈ ఫోన్లో మీరు చూడొచ్చు. ఇంకా ఈ ఫోన్ రెజల్యూషన్ గురించి మీరు చూసారంటే 1080x2280 pixels ఈ ఫోన్ వస్తుంది. అలాగే పిక్సెల్ డెన్సిటీ మీరు చూసారంటే 403 pixel density ఫోన్లో చూడొచ్చు. ఈ ఫోన్ మల్టీ టచ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ కార్నర్లో మీరు చూసారంటే కార్నర్ గొరిల్లా గ్లాస్ 6 యూజ్ చేసినారు, ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఈ ఫోన్ ప్లాట్ఫామ్ గురించి మీరు చూసారంటే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి 8.1 లేటెస్ట్ వర్షన్ ఓరియో మీకు బాక్స్తోనే వస్తుంది. ఇంకా చిప్సెట్ మీరు చూసారంటే ఇది కూడా లేటెస్ట్ చిప్సెట్ అనేది చెప్పొచ్చు, స్నాప్డ్రాగన్ 660 ఇక్కడ యూజ్ చేసినారు, ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 660 చాలా అడ్వాన్స్ అని చెప్పొచ్చు, మీకు గేమ్స్ కావచ్చు అలాగే మల్టీటాస్కింగ్ కావచ్చు, చాలా స్మూత్గా దీంట్లో హ్యాండిల్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ ఫోన్ సిపియు గురించి చూసారంటే ఆక్టోకోర్ సిపియు ఈ ఫోన్లో మీరు చూడొచ్చు. ఇంకా గ్రాఫిక్స్ కార్డ్ చూసారంటే ఆండ్రినో 512 గ్రాఫిక్స్ కార్డ్ కూడా ఈ ఫోన్లో యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్. ఇంకా ఫ్రెండ్స్, ఈ ఫోన్ మెమరీ గురించి మీరు చూసారంటే ఇక్కడ మీకు 3 variants వస్తుంది, అది 3GB 4GB 6GB 3 variants మీరు చూడొచ్చు. 3GBలో మీకు 32GB ఇంటర్నల్ మెమరీ వస్తే 4GB అలాగే 6GB ర్యామ్లో చూసారంటే మీరు 64GB ఇంటర్నల్ మెమరీ దీంట్లో ఇచ్చినారు. ఈ ఫోన్లో మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చినారు, దానివల్ల మీరు అప్ టు 512 GB వరకును ఎక్స్టర్నల్ మెమరీని ఎక్స్పాండ్ కూడా ఈ ఫోన్లో చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్ కెమెరా గురించి మేము చూసారంటే ఈ ఫోన్లో మీకు 12 MP ప్లస్ 5 MP డ్యువల్ కెమెరా దీంట్లో చూడొచ్చు. 12 MP మీకు 1.8 అపర్చర్తో వస్తే 5 MP 2.4 అపర్చర్తో వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసారంటే మీకు LED ఫ్లాష్, ఆటో ఫోకస్ దీంట్లో ఇచ్చినారు, దీంట్లో ఫుల్ హెచ్డి వీడియో షూట్ చేయొచ్చు, అలాగే 4K వీడియోస్ కూడా ఆరామ్గా ఈ ఫోన్లో షూట్ చేయొచ్చు మీరు. ఇంకా ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా గురించి మీరు చూసారంటే మీరు ఇక్కడ 13 MP కెమెరా దీంట్లో చూడొచ్చు, 2.0 అపర్చర్తో ఈ ఫోన్ వస్తుంది మీకు. అలాగే దీంట్లో మీరు చూసారంటే LED ఫ్లాష్ కూడా మీకు ఇచ్చినారు, అలాగే దీంట్లో కూడా మీరు ఫుల్ హెచ్డి వీడియోస్ని ఆరామ్గా షూట్ చేయొచ్చు ఫ్రెండ్. ఇంకా ఈ ఫోన్ కామన్గా ఏముంది అని చూసారంటే మీరు ఇక్కడ వైఫై, బ్లూటూత్, FM రేడియో, GPS కూడా ఈ ఫోన్లో చూడొచ్చు, అలాగే NFC కూడా దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసినారు. చార్జర్ గురించి చూసారంటే మైక్రో USB చార్జర్ కూడా దీంట్లో ఇచ్చినారు ఫ్రెండ్. ఇంకా ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మీరు చూసారంటే రేర్ మౌంటెడ్లో ఇచ్చినారు, ఈజీ యాక్సెస్ చేసేదానికి. సో మీరు M1 కంపేర్ చేస్తే M2లో చాలా ఫాస్ట్ అనే చెప్పొచ్చు, కంపేరింగ్ టు M1 కాస్త ఫాస్ట్ అనేది చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ ఇంకొక అన్లాకింగ్ ఆప్షన్ ఉంది, ది ఫేస్ అన్లాకింగ్ ఆప్షన్, అది మీరు చూసారంటే అది కూడా నన్ను మీకు ఫేస్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కింద ఫేస్ అన్లాకింగ్ ఆప్షన్నే చాలా ఫాస్ట్ అనేది చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు కావాలంటే రెండు యూజ్ చేయొచ్చు, లేకుంటే ఏదైనా ఒకటి మీకు ఏది కన్వీనియంట్ అది యూజ్ చేయొచ్చు. ఇక మీరు చూస్తే ఇక్కడ 5000 mAh బ్యాటరీ ఇచ్చిండారు, ఇది మంచి లైఫ్ ఇస్తుంది మీ ఫోన్కి అనేది చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ ఈజ్ అ మ్యాసివ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈ ఫోన్లో మీరు చూసారంటే మినిమం 2 డేస్ ఈ బ్యాటరీ వస్తుంది
అని కంపెనీ చెప్తున్నారో. సో ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ ఫోన్ ఫీచర్ స్పెసిఫికేషన్ అయిండే. ఇంకా ఈ ఫోన్ ప్రైస్ గురించి మీరు చూసారంటే 3GB 4GB అలాగే 6GB ర్యామ్ ఉండే 3 variants మీరు ఈ ఫోన్లో చూడొచ్చు. అలాగే 3 కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉంది. 3GB ర్యామ్ ఉండే చూసారంటే 32GB ఇంటర్నల్ మెమొరీ, అలాగే ప్రైస్ చూసారంటే 12,999 వస్తుంది. 4GB ర్యామ్ ఉండే వేరియంట్ చూసారంటే 64GB ఇంటర్నల్ మెమొరీ, అలాగే 14,999 ఈ ఫోన్ మీకు వస్తుంది. ఇంకా మీరు 6GB ర్యామ్ ఉండే చూసారంటే అలాగే ఇది మీకు 16,999 ఈ ఫోన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. సో మీ కన్వీనియంట్ ఎలా ఉంది, మీ బడ్జెట్ ఎలా ఉంది, అలా ఈ ఫోన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అంతా యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందైతే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇలాంటి కమెంట్ సెక్షన్లో వేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా M2 గురించి అడగాలనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మరీ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్.